హాయ్, నేను మీ షన్ను. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి మీ అందరికి అర్థమై ఉంటుంది నేను ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నానని. మీ సపోర్ట్తో పాటు మీ ఓపిక కూడా కోరుకుంటున్నాను. అండ్ నా గురించి నాకే సరిగ్గా తెలియదు, సో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ పొజిషన్కి రావడానికి చాలా తక్కువ మంది నాకు సపోర్ట్ చేశారు, సో అది దృష్టిలో పెట్టుకొని నా మీద ట్రోల్స్ కానీ ఫేక్ న్యూస్ కానీ వేయండి. అండ్ అంతే, ఐ రియలీ లవ్ యూ సో మచ్. ఎందుకంటే నాకు సపోర్టే కాకుండా నా వీడియో బాగోకపోతే బాగాలేదు అని చెప్పారు, సో దాన్ని బట్టి నేను నేర్చుకొని కూడా చేసుకున్నాను. సో నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో ఎక్కువ జడ్జ్మెంటల్గా ఉండకుండా నార్మల్గా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా నేను సెలబ్రిటీని కాదు, అస్సలు కాదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కూడా, అండ్ నాకు అంత లేదు. సో ఈ జర్నీలో పార్ట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ, అండ్ ఐ లవ్ యూ సో మచ్. బయటకు వచ్చాక తప్పకుండా మాట్లాడుకుందాం. Until then, I love you. నా పేరు శ్వేత వర్మ. సో నేను ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ రాణి కావచ్చు, ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఆర్ 25 కావచ్చు, అమెజాన్ లో రిలీజ్ అయింది రీసెంట్ గా మన సెకండ్ పాండమిక్ అప్పుడు జూన్ మంత్ లో. సో ఈ ఫిల్మ్స్ మీరు చూసే ఉంటారు. అండ్ రీసెంట్ గా కూడా ఐ హ్యాడ్ లైక్ కపుల్ ఆఫ్ రిలీజెస్ అనమాట, మ్యాడ్ ఇంకా ముగ్గురు మునగాళ్ళు. అది కాకుండా ఇప్పుడు నాకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, గుడ్ లక్ సఖీ ఒకటి, ఇంకా ఏకం అనే ఒక సినిమా, కొండవీడు అనే సినిమా, ఇంకా ఐ హ్యావ్ ఒక రోజ్ విల్లా అనే సినిమా, ఇంకా కొన్ని అప్కమింగ్ వెబ్ సిరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో షూటింగ్ అయిపోయింది. సో రైట్ నౌ నేను ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నాను, బికాజ్ మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది నేను బిగ్ బాస్ సీజన్ 5 లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ అనేది నేను ఫర్ ద మేకర్స్ ఆఫ్ బిగ్ బాస్, ఎండమాల్, స్టార్ మా అండ్ యునో అన్నపూర్ణ స్టూడియోస్, ఈ అందరికీ కూడా నేను చాలా చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను. ఎందుకంటే నాకు పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ ఇది ఒక చాలా మంచి అవకాశం అనమాట. మీ అందరూ ఇప్పటి వరకు నన్ను యాజ్ అన్ యాక్టర్ నేను ఎలా ఉంటానో చూశారు. సో ఇప్పుడు హౌస్ లో శ్వేత వర్మ, హూ షీ, వాట్ డస్ షీ డూ, అండ్ ఆనెస్ట్లీ నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను హౌస్ లోకి వెళ్తున్నానని. నర్వస్నెస్ లేదు, భయం లేదు, ఎందుకంటే యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఇండివిజువల్ నేను దేతడి పోచమ్మ గుడి ఇచ్చిపడేస్తాను అనమాట. అండ్ నాకు నేను చాలా ఫియర్లెస్ గా ఉంటాను యాజ్ అన్ ఇండివిజువల్. నాకు ఏదైనా అనిపిస్తే నేను చాలా ఫ్రాంక్ గా చెప్తాను, కానీ నేను ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్ లో అయినా సరే ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు నేను పక్కనున్న ఇండివిజువల్ ని హర్ట్ చేసి గానీ తప్పు చేసి కానీ మాట్లాడను, బికాస్ నేను ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా రెస్పెక్ట్ చేస్తాను. నన్ను నేను ఎలా రెస్పెక్ట్ చేస్తాను ప్రతి ఒక్కరిని అలానే రెస్పెక్ట్ చేస్తాను. కానీ హ్యావింగ్ సెడ్ దాట్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను కదా అని అది ఒక ఏమంటారు లైక్ అడ్వాంటేజ్ లా తీసుకొని అది మాత్రం చేశారంటే మాత్రం నేను చాలా వోకల్ గా ఉంటాను. సో ఇట్స్ అబౌట్ సిచ్యువేషన్స్. ఇవి కాకుండా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను ఎలా ఉండబోతున్నాను అనేది మీరు చూడబోతున్నారు. అండ్ ఐ జస్ట్ హోప్ దాట్ నేను మీ అందరికీ కూడా ఈ సీజన్ ఫైవ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానని ఆశిస్తున్నాను, బికాస్ దాట్ ఈస్ వాట్ నా గురించి నేను అలా అనుకుంటున్నాను. సో అది మీకే అనిపిస్తుంది అని ఆశిస్తున్నాను. సో సీజన్ 5 డెఫినెట్లీ వాచ్ చేయండి. అండ్ ఐ జస్ట్ హోప్ దాట్ ఈ సీజన్ మీ అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ యూ విల్ ఆల్ బీ హుక్ టు ద షో. షో ఎయిర్ అయినప్పుడు డెఫినెట్లీ స్ప్రెడ్ ద వర్డ్, డూ వాచ్ ద షో. అండ్ ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలీదు, ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ కదా. సో ఐ డోంట్ నో. సో నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్ అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో దాట్ ఈస్ ప్రెటీ మచ్ అబౌట్ ఇట్. అండ్ క్వారంటైన్ లో కూడా నాకు నేను కంపెనీ పెట్టుకోవడానికి నేను గాట్ ఫ్యూ బుక్స్ అనమాట. సో టు స్టార్ట్ విత్ నా ఫేవరెట్ ఆథర్ Eckhart Tolle. So, A New Earth ani, this is a book which I'm reading. Idi kaakunda Wake Up Call ani, it's a morning ritual book anamata. Idi kaakunda na favorite Ramana Maharshi garidi Who Am I, idi already ayipindi. Erase the Ego. And ee book koncham kashtanga undi chadavadam ante because time ledu. Maybe I think shonen nocha yato You're a Badass. So idi kaakunda Gratitude Journal anamata. So I have a habit of writing down things that I'm grateful for anamata. So it's a wonderful book. Meerandarku try cheyandi padukune mundu oka 5 minutes gratitude practice cheyandi universe ki, because universe is very giving. So idi kaakunda nenu bluetooth speaker techukunnanu, I'm listening to music anamata, peaceful music, healing frequencies. So this is the room in which I'm put up.
And just listening to music, my Bluetooth speaker is my best friend. And I'm hydrated, I'm drinking like lots of water. And adi kaakunda naaku actually food nenu ekku tinlepothunnanu because movement ekku ledhu kabatti. But apart from that, nenu chala chala happy ga unnanu, grateful ga unnanu. And mee andar mundu, hi friends, nenu mee Vijay sani. Well, అందరికీ ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది, బట్ నేను నా తరఫున చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్ 5కి నేను వెళ్తున్నాను. అండ్ ఈ సీజన్ 5లో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నా వల్ల ఎంత బెస్ట్ ఉంటుందో అంత బెస్ట్ ఇవ్వగలను. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ ఎప్పుడైతే మీ అవసరం నాకు డెఫినెట్గా అవసరం అవుతుందో అప్పుడే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది, కుదిరితే ఒక ఓటు నా కోసం ప్లీజ్ వేయండి. అండ్ మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాక్సిమం ఎలిమినేషన్ జోన్ లో రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను, బట్ టఫ్ కాంపిటీషన్ వల్ల నేను ఒకవేళ వచ్చినా మీ అందరి ధైర్యం, మీ అందరి ప్రోత్సాహం నాకు ఖచ్చితంగా ఉంటుందని నమ్మకంతో ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ ఫర్ ష్యూర్ ఇన్సైడ్. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీజన్ 5 మీ బ్లెస్సింగ్స్ తో నేను విన్ అవ్వాలనుకుంటున్నాను.